అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో 2500 స్టాల్స్ ప్రదర్శనకు ఉంచుతున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నుమాయిష్ ఈ పేరు వీరిని హైదరాబాద్ ఇవ్వండు, ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ కు అంత ప్రాధాన్యత ఉంది. నిజాం కాలం నుంచి నగర ప్రజల్ని అలరిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. 1938లో నవాబుల కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ కాలంలో పెట్టిన నుమాయిష్ పేరునే మార్చి పారిశ్రామిక ఎగ్జిబిషన్ అని పిలుస్తున్నారు. నాంపల్లి గ్రౌండ్స్ లో ఈ ఎగ్జిబిషన్ రేపటి నుంచి 40 రోజుల పాటు జరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తంలో లక్షల్లో దీనికి హాజరవుతారు. అయితే ప్రతి సంవత్సరం వెరైటీ ఐటమ్స్ ను పరిచయం చేస్తున్న నుమాయిష్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం మహబూబ్ అలీ దీన్ని ప్రారంభించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థల నిర్వహణకు ఉపయోగించనుంది ప్రభుత్వం. వచ్చిన ఆదాయాన్ని ఒక మంచి పర్పస్కి, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య మాత్రమే మూలమని, అనగానన్న పేద వర్గాల పిల్లలకి మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంలో భాగంగా దాదాపుగా ఈ రాష్ట్రంలో 18 కాలేజీలని స్కూళ్ళని ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులకు మంచి విద్యను అందించిన చరిత్ర ఈ ఎగ్జిబిషన్ సొసైటీది. నుమాయిష్ లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వాస్ ఫస్ట్ హెల్డ్ ఇన్ 1938 విత్ ది సపోర్ట్ ఆఫ్ His Royal Highness Nizam of Hyderabad State, and ever since it has grown by leaps and bounds, serving the cause of education in the Telangana area for the past 77 years, and this 78th year. మరోవైపు రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళల కోసం చీటింబులు కూడా రంగంలోకి దిగుతున్నాయి.